సుమన్ టీవీ వీక్షకులకు అశేష ప్రజానీకానికి నమస్కారం అండి. కలవ వెంకట నాయక ఆ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సౌభాగ్యాలతో సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మరొక లక్ష్మీ కటాక్ష సంబంధిత అంశంతో సంస్కృతి కార్యక్రమంతో స్వాగతం అండి. శ్రీం శ్రీయై నమః. మహాలక్ష్మి లేనిదే మనగడే లేదు. అటువంటి మహాలక్ష్మి మనతో పాటు ఉండాలన్నా, మన ఆదాయ మార్గాలు పెరగాలన్నా, మన పాకెట్స్ మనీతో నిండాలన్నా, మన అవసరాలకు సరిపడా అమౌంట్ ఎప్పుడూ కూడా రిజర్వ్లో ఉండాలన్నా, ఇవన్నీ కూడా ప్రతి సాధారణ వ్యక్తులందరి మనలాంటి వాళ్ళందరి కోరికలు కదండి. దీనికి ఎప్పుడైనా సరే ఆదాయానికి సరిపడే అంటే రాబడి ఉందా లేదా, అసలు మన అవసరాలకు సరిపడే ఆదాయం ఉందా లేదా, అంటే నేను ఉద్యోగం చేస్తున్నాను కదా, ఉద్యోగం చేస్తుంటే నాకు 100,000 రూపాయలు జీతం వస్తుంది, ఇంకంతకంటే ఎవరేం చేస్తారు అని తృప్తి పడిపోయే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. ఎవరైనా మేము చాలా కష్టపడుతున్నామండి, అయినా సరే మాకు డబ్బు చాలట్లేదండి, అసలు ఎందుకో డబ్బు రావట్లేదండి, వచ్చిన డబ్బు నిలబడలేదండి, చేతిలో ఇసుక పోసినట్టుగా జారిపోతుందండి, అసలు నిలబడడం లేదండి ఇంట్లో డబ్బు, ఏం చేయమంటారు అని అడిగే వాళ్ళ కోసమే మన రెమెడీ ఇప్పుడు. దానికి మనం ఏం చేయాలంటే అమ్మా, ఇది అనుభవసిద్ధ అతి పురాతన యోగం. ఎంత పురాతన యోగం అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం అప్పట్లో ఎప్పుడో చాలా కాలం కిందట మహర్షులు చెప్పినటువంటి ఒక సిద్ధ యోగం. ఇది చాలామందికి తెలియదు, అంటే సాధారణ ప్రజలకు తెలియదు, విద్వాంసులకు తెలుస్తుంది. నమస్కారం. చాలామందికి తెలియదు. అది ఏంటి అంటే, ఈ ఆదాయం మన రాబడి మనకి సరిపోవట్లేదు, అప్పుడేం చేయాలి? ప్రతి నెల కూడా కటాకటిగా సరిపోతుంది, ఒక్క రూపాయి మిగలటం లేదు, ఎలా మిగల్చాలి, ఏం చేయాలి, ఎట్లాగ మన ఆదాయ మార్గాన్ని మహాలక్ష్మి చూపుని మన వైపు తిప్పుకోవాలి. దీన్ని శాక్తయ తంత్రంలో, అది వేరే సబ్జెక్ట్ అనుకోండి, ఇప్పుడు వీడియోలో కాదు, శాక్తయ తంత్రంలో ఇష్టదేవత సుముఖీకరణ విద్య అంటారు. ఇష్టదేవత సుముఖీకరణ విద్య అంటే మన ఇష్టదేవతని, ఎవరైతే వాళ్ళు మనం ఏ ఉద్దేశంతో అయితే పూజ చేస్తామో ఆ దేవతని సుముఖీకరణ మన వైపు చూసేటట్టుగా చేసుకోవటం, అది అంటారు. దట్ ఈస్ డిఫరెంట్ టాపిక్, సో ఇప్పుడు కాదు, మరో వీడియోలో మనం మాట్లాడుకుందాం. అది చాలా విషయాలకి దానికి ఉంది, దాని ఫలితం దానికి ఉంది, ఇప్పుడు కాదు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, లక్ష్మీ కటాక్షం ఎట్లా మన వైపుకి తిప్పుకోవాలి. ఇది కూడా ఒక రకంగా సుముఖీకరణ లాంటిదే, మనం చేసే పని మనకి సరి అయినటువంటి ఆదాయం వచ్చేలా మారటం. ఇంతకంటే ఇంకేం కావాలండి మనకి? అందువల్ల ఇప్పుడు నేను చెప్పబోయే అంశంలో మీరు పాటించండి. నేను మరోసారి అందరికీ, నేను ప్రతి వీడియోలాగా ఈ వీడియోలో కూడా విన్నపం చేస్తున్నాను. విన్నపము అనగా అభ్యర్థన, రిక్వెస్ట్ ఏంటి అంటే, పూర్తి విశ్వాసంతో చేయండి, అలాగే వీడియో చివరిదాకా చూడండి, అప్పుడు తప్పనిసరిగా మీకు అర్థమవుతుంది. చాలామంది పెడుతున్నటువంటి అభిప్రాయాలు చూస్తుంటే నాకు అనిపిస్తుంది, కొంత చూసి ఆపేస్తున్నారు, అలా కాకుండా పూర్తిగా చూస్తే మీకు పూర్తి రెమెడీ వస్తుంది అందులోంచి. సో ఇప్పుడు నేను చెప్పబోయే విశేషం ఏంటంటే, ఇలాగా డబ్బు గురించి, డబ్బు సుముఖీకరణ కావాలి అంటే మన వైపుకు తిరగాలి అంటే ఏం చేయాలి, దీనికి ఎవ్వరికి చెప్పకూడని రెమెడీ అండి ఇది. అంటే ఎవరికి చెప్పకూడదు అయితే మీరు కోట్ల మంది చూసేటట్టు టీవీ లేదు చెప్పారు అని అడుగుతారు. నేను చెప్పింది రెమెడీ చెప్పినప్పుడు చూడడం కాదు, చేసినప్పుడు ఎవరికి చెప్పకండి. చేసినప్పుడు ఎవరికి ఎందుకు చెప్పొద్దు అంటే, ఆ శాస్త్రం అలా చెప్పింది, నేను చెప్పింది కాదు. మీరు చేయవలసింది, ఎవ్వరూ చూడని ప్రదేశాన్ని ఎంచుకోండి. ఎక్కడైనా సరే, మనం ఉన్న కాలనీ చివర కావచ్చు, లేదా మన ఊరు చిన్నదైతే మన ఊరి చివర కావచ్చు, లేకపోతే నది లేకపోతే సముద్రం ఇటువంటివన్నీ ఉన్న అదృష్టవంతులు ఉన్న ఏరియాల్లో అయితే అలాంటి చోట కావచ్చు. మీరు ఎవ్వరికీ చెప్పకండి. మేము ఆదాయ రాబడి పెంచుకోవడానికి, తర్వాత మా తలకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీర్చుకోవడానికి మేము ఒక రెమెడీ చేయడానికి వెళ్తున్నామండి అని చెప్పి వెళ్ళకండి, అది నా ఉద్దేశం. అలా వెళ్ళకూడదండి. అలా వెళ్లకుండా మీరు సైలెంట్గా, ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు, భార్య భర్తకి, భర్త భార్యకి కూడా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఇంటి కోసమేగా చేసేది కనుక చెప్పాల్సిన పని లేదు. ఇద్దరు ఒకటి అనుకోండి, ఇద్దరు కలిసి వెళ్ళండి, కానీ మూడో మనిషికి చెప్పకండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే, మీకు కావలసిన ఇంగ్రీడియంట్స్ దీంట్లోకి ఏంటి అంటే, పంచదార మన అందరిళ్లలో ఉంటుంది, వెదురు గొట్టం అంటే వెదురు బొంగు,
వెదురు బొంగు అంటే ఒక ఈమాత్రం లా ఉంటుందండి, ఈమాత్రం లా ఉండేటటువంటి వెదురు కర్ర, లోపల గుల్లగా ఉంటుంది, హాలోగా ఉంటుంది. దాన్ని ఒక అడుగు ముక్క కట్ చేసుకోండి, ఎక్కువ కర్లేదు, ఒక అడుగు ముక్క కట్ చేసుకుని సంపాదించుకోండి. అంటే బజార్లలో దొరుకుతుంది మేబీ, నాకు తెలిసి ఏదైనా ఒక సంత లాంటి చోట కానీ, లేకపోతే ఏదైనా ఒక రైతు బజార్ ఇట్లా ఉన్న చోట వెదురు బొంగులని దొరుకుతాయి. ఇంత ఇంతలా వెదురు కర్రలు, పెద్ద పెద్ద వెదురు కర్రలు దొరుకుతాయండి, ప్రయత్నించండి, తప్పకుండా దొరుకుతుంది. దొరికితే దాన్ని ఒక అడుగు ముక్క చాలండి. 13 అంగుళాలు ఉంటే పనికిరాదా అంటే 13 ఎందుకు మనకి, ఒక అడుగు ఒక మాత్రం, ఈ మాత్రం ముక్క సంపాదించుకోండి, ఒక అడుగు ముక్క, అందుకే అడుగని చెప్తున్నా. ఒకవేళ అడుగు ముక్క దొరికింది, దొరికింది కొంచెం పెద్దది దొరికిందండి, పెద్దదైతే అవనేయండి, దానికి ఈ నెంబర్కి సంబంధం లేదు. ఒక మాత్రం ముక్క, ఆ ముక్కని తీసుకొని అడుగున మీ చెయ్యి వేసి దాని మీద ఆ వెదురు బొంగు పెట్టి పంచదార వేయండి. పంచదారతో దాన్ని క్లోజ్ చేయండి, అంటే నిండా వేయండి. పంచదార వేసేసి దాన్ని అలా పట్టుకెళ్ళిపోయి, అంటే అంతవరకు పంచదారని ఇలాగే పెట్టుకుని పట్టుకెళ్ళాలా అంటే పట్టుకెళ్ళాలి. ఇలాగే తీసుకెళ్ళి ఎవ్వరూ చూడని చోట, నేను ఇందాక చెప్పినటువంటి ప్రదేశాలు ఏవైనా ఉంటే అట్లాంటి చోట, ఒక 2 అడుగుల లోతు గొయ్యి తవ్వి అలాగే జాగ్రత్తగా అడుగున పంచదార పడేటట్టుగా, కొద్దిగా పడుతుంది మరి, స్ప్రిల్ అవుతుంది, చేయి తీస్తాం కదా, చేయి తీస్తే స్ప్రిల్ అవుతుంది. సో జాగ్రత్తగా వేళ్ల వరకు ఇలా పట్టుకొని అడుగు వరకు, గోతిని అడుగు గోతిలో అడుగు వరకు పెట్టేసి దాని మీదన మట్టి కప్పేసి నీట్గా కప్పేయండి, అంతే. అంతకు మించి మీరు చెయ్యవలసిందంటూ ఏమీ లేదు. ఏ రోజు చెయ్యాలి తర్వాతి ప్రశ్న, ఏ రోజైనా చేయవచ్చు. ఈ రెమెడీని వారం 7 రోజుల్లో ఎప్పుడన్నా చేయవచ్చు. దీనికి తిథి వార నక్షత్రాలతో సంబంధం లేదు, ఎవరి పర్సనల్ తారాబలం చంద్రబలంతో సంబంధం లేదు, ఎవరి జాతకాల్లో పనికొచ్చే విషయాలకు సంబంధం లేదు, అట్లాగే పౌర్ణమి అమావాస్య లాంటివి లేదు, ఏ సమయం అది కూడా లేదు. అయితే ఒకటి, ఎవరికి తెలియకుండా అది మనం చెయ్యాలని మనం అనుకుంటున్నాం కాబట్టి పొద్దు గూకిన తర్వాత చేసుకుంటేనే మంచిది. కొంచెం పొద్దు వాటారి చీకటి పడిన తర్వాత, చీకటి పడ్డ తర్వాత మీరు సైలెంట్గా వెళ్ళి ఎవరికి చెప్పకుండా, ఎవరు చూడకుండా, దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, ఎవరు చూడకుండా. అలాగా జరగాలి అంటే కొంచెం చీకటి పడాలి కదమ్మా. అట్లా చీకటి పడిన తర్వాత తీసుకెళ్ళి ఈ వెదురు బొంగులో పోసిన, నింపుగా పోసిన పంచదార నింపిన వెదురు గొట్టాన్ని, పంచదారతో నింపిన వెదురు గొట్టాన్ని తీసుకెళ్ళి 2 అడుగుల గొయ్యి తవ్వి లోపల ఆ దాన్ని అందులో పెట్టేసి మీద మట్టి కప్పి పాతేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఏమండి నేను మధ్యలో వెనక్కి తిరిగి చూశానండి అందుకే నాకు పనిచేయలేదేమో, వద్దు, వెనక్కి తిరిగి చూడద్దు. ఎవరు చేసినా, స్త్రీ పురుషులు ఎవరైనా చేయొచ్చు, భర్త ఉన్నా లేకపోయినా చేయొచ్చు, తర్వాత పిల్లలున్నా లేకపోయినా చేయొచ్చు, ఉద్యోగస్తులైనా ఉద్యోగం లేని వాళ్ళైనా చేయొచ్చు, వ్యాపారస్తులైనా ఎవరైనా చేయొచ్చండి. మనిషి డబ్బు అవసరం, అవసరమైన డబ్బు రావట్లేదు అనుకునే ప్రతి ఒక్కరూ చేయొచ్చు. దీనికి ఎటువంటి ఆచార వ్యవహారాలు లేవు. నెలవారీ ఆ నెలసరి 5 రోజుల్లో కూడా ఈ పని చేయొచ్చు. కాబట్టి ఈ రకమైనటువంటి ఏ ఇబ్బందులు లేని సులభతరమైన లక్ష్మీ ప్రీతిదాయకమైన, ధనలక్ష్మీ ప్రీతిదాయకమైన తంత్రం అండి ఇది. తంత్రం అనొచ్చు, లేకపోతే అనుభవ సిద్ధ యోగం అనొచ్చు, ఏదన్నా అనొచ్చు దీన్ని, ఎందుకంటే అంత ప్రాచీనమైంది కనుక. దీన్ని చేసిన తర్వాత ఎవ్వరికి చెప్పకండి, గుర్తుపెట్టుకోండి తల్లి, ఎవ్వరికి చెప్పకండి, చెప్పకుండా సైలెంట్గా వాచ్ చేయండి. జస్ట్ మీరు చేయండి, డూ ఇట్ అండ్ వాచ్ ఇట్, అంతే. అలా జరిగే పరిణామాలు చూడండి నెమ్మది నెమ్మదిగా. ఏదైనా సరే నేను గత చాలా వీడియోల్లో చెప్పేటట్టుగా ఒక రెమెడీ పని చేయడానికి మన కర్మ, మన సంచిత ప్రారంభము, తర్వాత ప్రస్తుత మన జీవన విధానము, ప్రస్తుత మన క్యారెక్టర్, ఈ 4 కూడా 4 స్తంభాలలాగా పనిచేస్తాయి. వీటిని మనం కొంచెం బ్యాలెన్స్ చేసుకున్నట్టయితే ఏ రెమెడీ అయినా సరే శుభ ఫలితాలను చాలా ఫాస్ట్గా ఇస్తుంది. ఎందుకంటే మంత్రము, లేకపోతే ఉపాసన, పూజ, శాంతి ప్రక్రియలు వీటన్నింటికీ వేరు, అది చేసేవాళ్ళ శుద్ధతను బట్టి ఉంటుంది. ఇది మనమే చేస్తాం కాబట్టి మన శుద్ధతే దీనికి ఇంపార్టెంట్. మనం ఎవరి ఆస్తి కలిసిపోవాలనుకోవట్లేదు, మన డబ్బు మనకి మన అవసరాలకి పెరగాలనుకుంటున్నాం. అంచేత ఇది 2 వాళ్ళకి సంబంధం లేదు, ఎవ్వరికి చెప్పక్కర్లేదు, దేవుడికి చెప్పుకుంటే చాలు.
కనుక మహాలక్ష్మి అనుగ్రహం కోసం చెయ్యండి, చెప్పండి, మహాలక్ష్మి కటాక్షాన్ని సంపూర్ణంగా పొందండి, కాస్త ఓర్పుగా వేచి ఉండండి, తప్పకుండా మంచి ఫలితాలు లభిస్తాయి. సంవత్సరాలు సంవత్సరాలు అక్కర్లేదు, ఒక రెండు మూడు నెలల్లో తప్పకుండా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మీ ఇల్లు లక్ష్మీ కళతో కళకళలాడుతుంది. మీ అందరూ బాగుంటారు, అందరూ బాగుండాలి. మన సంకల్ప సిద్ధిరేస్తాం.